ఒక వైద్యుడిని గుర్చి నేను చదివినప్పుడు నాకెంతో ఆశ్చర్యం ఆసక్తి కలిగాయి ఆయన పదివేల ఆపరేషన్లు పూర్తయ్యే నాటికి కుటుంబ సభ్యులు ఇక పని చాలించమని అడిగారు కాని ఆయన ఒప్పుకోలేదు ఇక ఇంటర్వ్యూలో మీడియా ఆయన వద్దకొచ్చి ఇంత విస్తారమైన పని చేయడంలో నీవు ఎప్పుడూ విసుగు చెందలేదా అని అడిగారు లేదు ప్రతిసారి ఆపరేషన్ చేసేటప్పుడు ఇదే మొదటి ఆపరేషన్ అని నేను అనుకుంటాను అందుకే ఉత్సాహంగా ఆసక్తిగా ప్రతిసారి ఆపరేషన్ చేస్తుంటాను అన్నాడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో కారణాలు ఆయనను స్థుతించడానికి మన జీవితాల్లో ఉన్నాయి స్వల్పమైనవిగా చాలా చిన్నవిగా పైకి కనిపించే ఎన్నో అద్భుత విషయాలు మన జీవితాల్లో ఉన్నాయి దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యం అప్పుడే మొదటిసారి చేసినంత శ్రద్ధతో ఆసక్తితో దేవుడు చేస్తున్నాడు ఎలాంటి విసుగు విరామం లేకుండా ఆయన మన కొరకు పనిచేస్తున్నప్పుడు మనం సంతోషంతో మరియు కృతజ్ఞతతో స్వీకరించాలి ఒక మంచి వైద్యుని వలె దేవుడు మన బ్రతుకుల్లో పనిచేస్తున్నాడు పదివేల కంటే ఎక్కువ జీవిత ఆపరేషన్లను ఆయన నిర్వహించాడు వాటన్నిటిని బట్టి దేవుని స్థుతిద్దామా